చచ్చిపోయిన డబ్బులు ఇప్పుడు రాలేదు. ఆయన ఇచ్చిన డబ్బులు ఇప్పుడు గీల ఆరు నెలలు అవుతుంటే ఇప్పుడు గీల ఏం పార్టీ ఉప్పు ఎవరిని అడుగుతావు ఎవరిని అడగమంటావా ఏడికి పోవాలా ఏరా ఇస్తే కదా అన్నీ ఇస్తున్నావు అంటున్నారు ఇయ్యాలే పాడు ఆ పింఛన్ వస్తే పింఛన్ రాస్తారు అది కూడా కొట్టేసినారు అన్ని పోయినాయి పో దరిద్రం మీకు పింఛన్ వస్తుందా వస్తుంది ఇస్తున్నారా టైం టు టైం ఎలా ఉంది గ్రామ వాలంటీర్లు ఎలా చేస్తున్నారు పని బాగానే చేస్తుంటారు టైం కి వచ్చేస్తున్నారా టైంకి వచ్చేస్తారు పడతాయి కానీ జగన్ కి అసలు మండేం పడవు ఎందుకంటే ఈ వంతన గోరాలు కొన వరకు తీయమన్నాడా అంత ముందు ఉన్నాడు కదా ఉన్నాడు కదా చేసాడు కదా అన్నీ చేశాడు ఆయన చేసినట్టు ఈయన ఏం చేస్తున్నా 90 రూపాయల కోట్లు 250 రూపాయలు అమ్ముతున్నాడు ఎవడమ్మన్నాడు అబ్బుదా రైతుల మీద మళ్ళీ అంటే ఇదని అదేని కరెంటు బిల్లు అని ఏం మంచి కాదు 90 రూపాయల కోటి 250 రూపాయలు పెట్టి కూలికి పోతావయ్యా నువ్వు 300 వేస్తావు 250 పెట్టి ఆడ మనిషి ఏం చిందా చెప్పు నాకు చెప్పు దానికి ఇంకోటి చెప్పు ఏం చేశాడు జగన్ అన్న ఈసారి ఒక్క ఓటు పడదు వాడి కేసు ఓడుకోలేడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు వస్తే బాగుంటుందా మధ్య మంది రేట్లు తగ్గిస్తాడా 90 రూపాయలు 80 రూపాయలు ఆయన ఉన్నప్పుడు పరిపాలన ఇప్పుడు 10 రూపాయలు పెరిగిపోయింది 10 రూపాయలు 250 ఆడ మరి చేపలు కట్టెత్తుకొని బయట దాని తరుగుతుంది జగన్ గారి పరిపాలన బాగాలే 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 పెన్షన్లే కాదు కూలి చేసుకున్నాడు కూలి లేదు ఇసుక లేక అన్ని వస్తువులు పెరిగిపోయి బాగాలే ఇలాంటి వ్యవస్థ బాగానే ఉంది కానీ అతని పరిపాలన బాగాలే జగన్ పైన వ్యతిరేకత నాకు వ్యతిరేక వాళ్ళ నాన్న అంటే నాకు ప్రాణం పిచ్చమ్మని నేను వాళ్ళ నాన్న నాకు పిచ్చమ్మని ఏది బాగలే టోటల్ జీరో నా కొడుకోడు సూపర్గా ఉంది వాలంటీర్ వ్యవస్థలో ఉంది అది అది కూడా కొంచెం బాగానే ఉంది పెన్షన్ అందుతుందా పెన్షన్ నాకు లేదు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది నాకు ఇదే నాకు ఇలేదు పెన్షన్ కోసం రాశా ఇంకా రాలే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి